టు సిఆర్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమానికి కనుమూరు హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లిన యువత. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ నెల 15వ తేదీన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం. రోగుల ప్రాణాలు కాపాడేందుకు జగనన్న ప్రాణవాయువు పేరుతో ప్లాంట్ను మంజూరు చేసిన ప్రభుత్వం. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ రోడెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు. సమస్యలు సత్వరం పరిష్కరించాలని డిమాండ్. జోరు వర్షంలోనూ నిరసన తెలిపిన ఉద్యోగులు. నెల్లటూరు ట్రాన్స్కో భవనం వద్ద జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం. విద్యుత్ పొదుపును జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని సూచించిన ఈ ఇస్మాయిల్. రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు వైకాపా నేత నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆయన సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో జరిగిన రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి గూడూరు ప్రాంతం నుంచి పలువురు నాయకులు తరలివెళ్లారు. కనుమూరు హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గూడూరు పట్టణం నుంచి యువత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా కనుమూరు హరిచంద్రారెడ్డి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో నెదురుమల్లి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన నాయకులు కూడా హాజరై నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ కారణంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరత అధిగమించేందుకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గూడూరు పట్టణంలో ఆక్సిజన్ ప్లాంట్ రూపుదిద్దుకుంది. ఆక్సిజన్ కొరత కారణంగా రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రాణవాయువు పేరుతో ఈ ప్లాంట్ను గూడూరులోని ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసింది. 1-2 రోజుల్లో యూనిట్ ప్రారంభం కానుంది. ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ సెకండ్ వేవ్లో అనేక మంది ప్రాణాలు విడిచారు. అయితే చిల్లకూరు మండలం బూదనం గ్రామంలో మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ను పునరుద్ధరించడంతో జిల్లాకు ఆక్సిజన్ కొరత పూర్తి స్థాయిలో తీరిందని చెప్పవచ్చు. ఇతర జిల్లాలకు సైతం ఆక్సిజన్ను జిల్లా అధికారులు అందించగలిగారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ పునర్ప్రారంభానికి గూడూరుకు చెందిన దాత కనుమూరు హరిచంద్రారెడ్డి కృషి చేశారు. జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, అప్పటి సబ్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ పూర్తి సహాయ సహకారాలు అందించిన విషయం తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ఉంటుందన్న వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా గూడూరులోని ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంది. బుధవారం ఈ ప్లాంట్ ప్రారంభానికి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆర్డీఓ మురళీకృష్ణ ఆక్సిజన్ ప్లాంట్ను సందర్శించారు. ఈ విషయంపై వైద్యాధికారులతో చర్చించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ రామకృష్ణారావు, ఆర్ఎంఓ శైలజ తదితరులు ఉన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ నాగరాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, మెడికల్ అలవెన్స్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో పోరాటం తప్పదన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం ఏపీ జేఏసీ అమరావతి జేఏసీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారు. గూడూరు పట్టణంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ఎన్జీఓ హోం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. టవర్ క్లాక్ సెంటర్ హాస్పిటల్ రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. జోరు వర్షంలోనూ టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మోహన్ దాస్, నాగరాజు, రవి, చిరంజీవి, రౌఫ్ పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క ఆర్థిక పరిస్థితి దోచుకునేటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేదాకా ఈ యొక్క జేఏసీ కార్యక్రమాలను మనమందరం కూడా విజయవంతం చేయాలి. వర్షం రావచ్చు, ఎండగావచ్చు, సెలవులు ఉండొచ్చు లేకపోవచ్చు, ఏ రకమైనటువంటి పోరాటానికి కూడా వెను తీయకుండా ఈ మన డిమాండ్ సాధించేదాకా మనమందరం విస్తరించకూడదని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. డబ్బు యొక్క సమస్యలు ప్రధానమైన సమస్య. పిఆర్సీ అమలు, అలాగే సిపిఎస్ రద్దు, పాదయాత్ర, మేము కొనేది ఒకటే, పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రులు గారు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క బకాయిలు, డిఏ బకాయిలు ఉన్నాయి. అలాగే మాకు రావాల్సినటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్, పిఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, మిత్రులు రిటైర్ అయ్యి సంవత్సరం 2 నెలలు అవుతుంటే ఇంతవరకు ఏపీజీఎల్ఐ క్లోజ్ చేసుకోవడం ఇంతవరకు ఇవ్వాలంటే పరిస్థితి ఏర్పడింది. అలాగే డిఏలు 8 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఈ రోజు మిత్రులారా, మా యొక్క ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క సమస్యల్లో పడినటువంటి 6600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు.
ఈ బకాయిలను ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని ఈ సందర్భంగా చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగస్తులకి కొత్త కోరికలు అంటే ఏముండవు. ఆరు నెలలకు ఒకసారి డిఏ, 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి, ప్లస్ మేము దాచిపెట్టుకున్న జీపే డబ్బుల్ని మా అవసరానికి వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. జీపే లోన్ అప్లై చేసుకుంటే ఒక్కొక్కరికి 6 నెలలు సంవత్సరమైనా కానీ ఇప్పటిదాకా వాటి క్లియర్స్ లేదు. ఏపీ జిల్లా బాండ్స్ క్లోజ్ అయిపోయినా కానీ వాటి క్లియర్స్ ఇప్పటిదాకా రాలేదు. 7 డిఏలు బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ టైం పూర్తి అయిపోయిన 2 సంవత్సరాలు దాటిపోతుంది. కాబట్టి వెంటనే పిఆర్సీ అమలు చేయాలి. అదేవిధంగా ఉద్యోగ నాయమైన కోరికల్ని వెంటనే పరిష్కరించాలని విధంగా కోరుకుంటున్నాము. ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన మీదట ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకడం అభిమానాన్ని చూడగలను అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంత పెద్ద ఎత్తున మోసపూరితంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మా ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా మానసికంగా బాధపడుతున్నారు, ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకుపోతున్నారు, ప్రజల్ని ఉద్యమంలో మమేకం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మేము. రిటైర్మెంట్ ఉద్యోగులకి 6 నెలలుగా 1 సంవత్సరంగా వాళ్ళకి బెనిఫిట్స్ రాకుండా నానా వేతన పడుతున్నారు, మానసిక వేతన గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క మొండు వైఖరిని విడనాడి ప్రభుత్వంలో ఉద్యోగుల్లో భాగమే, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమైనటువంటి మంచి మనసు ప్రభుత్వాలు కలగాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రాష్ట్ర బాధ్యుల్ని పిలిచి ఒక సానుకూల దృక్పథంతో ఈ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ను ఆదా చేస్తే సమాజానికి కూడా సేవ చేసినట్లేనని ట్రాన్స్కో గూడూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్మాయిల్ అన్నారు. విద్యుత్ పొదుపు చేయడం జీవనంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. స్టార్ రేటింగ్ గృహోపకరణాలు వినియోగించడం, ఎల్ఈడి సోలార్ లాంటి గృహోపకరణాలను వాడడం వల్ల విద్యుత్ ఆదా చేయవచ్చని వివరించారు. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని కోరారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు ట్రాన్స్కో ఈ కార్యాలయం వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్మాయిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ వినియోగం నుంచి పారిశ్రామిక వినియోగం వరకు విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సౌరశక్తి వినియోగంతో విద్యుత్ భారీగా ఆదా చేయొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ మునీంద్ర, ఆ కార్యాలయ సిబ్బంది, పలువురు ఏఈలు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గూడూరు డివిజన్ ఆఫీస్లో విద్యుత్ సిబ్బంది, కొంతమంది వినియోగదారులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విద్యుత్తుని పొదుపు చేయడంలోని ఆవశ్యకతను, దానివల్ల వచ్చే ఉపయోగాన్ని, దానివల్ల సమాజానికి జరిగే మేలుని చర్చించడం జరిగింది. అందులో కూడా మనం వాడే విద్యుత్ ఉపకరణాలు స్టార్ రేటెడ్ ఉపకరణాలు వాడకం వల్ల విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతూ ఉంది. 5-స్టార్ రేటెడ్ ఉపకరణాలు కొద్దిగా రేటు ఎక్కువైనా 1-6 నెలల లోపల ఆ రేటు డిఫరెన్స్ మనకు వచ్చేస్తుంది విద్యుత్ వినియోగంలోనే. అదేవిధంగా ఎల్ఈడి బల్బులు వాడకం వల్ల విపరీతంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గిపోయింది ఎల్ఈడి బల్బులు వాడకం వల్ల. అదేవిధంగా సోలార్ హీటర్స్ వాడకం వల్ల, కరెంటు హీటర్లు వదిలేసి సోలార్ హీటర్స్ వాడకం వల్ల చాలా విద్యుత్తు ఆదా అవుతా ఉంది. విధమైన దృక్పథం ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఇంధన పొదుపుని పాటించి తద్వారా ఇంధనం చాలా వృధా అవుతూ ఉంది. ఒక యూనిట్ కరెంటు జనరేట్ చేయాలంటే ఎంతో బొగ్గును వాడాలా, ఆ బొగ్గు వినియోగం కూడా తగ్గుతుంది, తద్వారా కాలుష్యం తగ్గుతుంది. ఇదంతా ఒకదానికొకటి లింక్డ్ ఇష్యూస్. ఇవన్నీ కూడా కాలుష్యం తగ్గించాలన్నా, ఖర్చు తగ్గించాలన్నా కూడాను ప్రతిదానికి కూడాను ఇంధన పొదుపు అనేది మూల సూత్రం. వినియోగదారుడు కూడాను విద్యుత్ పొదుపుని పాటించి వాళ్ళు సమాజానికి కూడాను సేవ చేయాలని, తద్వారా వాళ్ళకు కూడా చాలా బిల్లు బెనిఫిట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని, పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని కూరగాయలు చేపల మార్కెట్కు ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల మొదటి వారంలో వేలంపాటలు నిర్వహించినా కూడా ఒక్కరు తప్ప ఇంకెవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు వేలంపాటల్లో పాల్గొనాలని కోరారు. ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ మరియు ఈ యొక్క చేపల మార్కెట్ వేలము ఈ నెల మొదటి వారం నిర్వహించడం జరిగింది. కానీ కేవలం ఒక్కరే పాల్గొనడంతో ఆ వేలము వాయిదా వేయబడింది. సో తిరిగి వేలమ్ను ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి వేలం నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైనా దీనికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీ ప్రకటన చేయాలని అనుసరించి మీరు వేలంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నారు.
గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఓం సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 40 మంది వృద్ధులకు మనపాటి చంటి జ్ఞాపకార్థం ఆయన జన్మదినం సందర్భంగా తండ్రి మనపాటి శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి సహకరించారు. సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, కోశాధికారి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, పూర్ణచంద్ర, రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారు అయినటువంటి మనపాటి శ్రీనివాసులు గారు వాళ్ళ కుమారుడు చంటి స్వర్గస్థులైనారు. కానీ ఆయన జన్మదినాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలని, అంటే గతంలోనే లాస్ట్ ఇయరే చెప్పడం జరిగింది, మా అబ్బాయి చంటి మీద అనేక రకాల కార్యక్రమాలు చేస్తామని. కానీ పుట్టినరోజు మాత్రం ఖచ్చితంగా సాయిరాం చార్టీస్లో అన్నాలు పెట్టాలన్న దుర్ఖమైన నిర్ణయాన్ని మా మనపాటి శ్రీనివాసు గారు తీసుకున్నారు. మా మనపాటి శ్రీనివాసు గారికి ప్రత్యేక అభినందనలు. మీ మన పెద్ద మనసుతో మన శ్రీనివాసు గారు ఈ విధంగా ఏర్పాటు చేయడం, అతనికి మంచి ఇది జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వాడ అబ్బాయి కూడా మనసు శాంతి, వాళ్ళ పిల్లకాయలైతేనేమి వాళ్ళ భార్యకి కానీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఈరోజు మనపాటి సేనయ్య గారి వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా మంచి ఆహారాన్ని అందించారు. వాళ్ళ బాబుకి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ భార్యాబిడ్డలు కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆ సారు కూడా ఒకసారి మాకు ఎర్రగడ్డల ప్రాబ్లం ఉంటే కూడా సహాయం చేశారు, దానికి కూడా సార్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏరు దాటుతున్నప్పుడు ఆవును నమ్మి సురక్షితంగా ఒడ్డుకు చేరగలడు, అలాగే ధర్మాన్ని నమ్మినవాడు కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరగలడు. ఇది గూడూరులోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో అన్నదానం సందర్భంగా రాసిన సూక్తి. ప్రతి మంగళవారం లాగే ఈ వారం కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. పేదలు విరివిగా హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెంగళూరు వాస్తవ్యులు హెచ్పి నాగప్ప జ్ఞాపకార్థం నరేంద్ర, సత్య దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి కార్యదర్శి తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యం అన్నదానానికి ఏర్పాట్లు జరిగాయి. స్వర్గీయ హెచ్పి నాగప్ప జ్ఞాపకం బెంగళూరు వాస్తవ్యంలో శ్రీ గారు శ్రీమతి సత్య గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ వారం వాళ్ళు అన్నదాతలుగా వ్యవహరిస్తారు. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయురాలు జయశ్రాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం చేసుకున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు గూడూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించారు. పలు ఉద్యోగ సంఘాలు బలపరిచిన 2 అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కార్మిక సంఘ్, వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆఫీస్ స్టాఫ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ లాంటి కొన్ని సంఘాల తరపున కూడా ఓ అభ్యర్థి పోటీలో నిలిచారు. ఇక నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ బలపరిచిన SWF ఉమ్మడి అభ్యర్థి వాసు పోటీలో నిలిచారు. డిపోలో మొత్తం 359 ఓట్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండగా పోలింగ్ ఆ సమయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గూడూరు డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నట్లు చెప్పారు. ఎస్ఐ గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో సీసీఎస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగా గూడూరు డిపోలో కూడా ఈరోజు ఎలక్షన్లు నిర్వహిస్తున్నాము. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నాము. మొత్తం 319 ఓట్లు పోల్ కావాలి. ఇప్పుడు 12 గంటల దాకా 267 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే దాదాపు 83% పోలింగ్ అయ్యేది. ఇది కూడా అంతా ప్రశాంతంగానే జరుగుతుంది. సిఐటియు కూటమిగా ఎస్ శ్రీనివాస అతను పోటీ చేస్తున్నాడు. తర్వాత ఎంప్లాయీస్ యూనియన్ తరఫున వై నారాయణ అని అతను పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6 దాకా ఎలక్షన్ జరుగుతుంది. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చి 6:30 తర్వాత నుంచి కౌంటింగ్ బిగిన్ చేసి ఇందు లోపల ఎవరు గెలిచి అభ్యర్థులు కూడా ప్రకటిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమానికి కనుమూరు హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లిన యువత. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ నెల 15వ తేదీన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు జగనన్న ప్రాణవాయువు పేరుతో ప్లాంట్ను మంజూరు చేసిన ప్రభుత్వం.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ రోడెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు సత్వరం పరిష్కరించాలని డిమాండ్. జోరు వర్షంలోనూ నిరసన తెలిపిన ఉద్యోగులు. నెల్లటూరు ట్రాన్స్కో భవనం వద్ద జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్లాన్లో. విద్యుత్ పొదుపును జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని సూచించిన ఈ ఇస్మాయిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.